శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో దళితులపై వరుస దాడులు కొనసాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా స్పందించకపోవడం బాధాకరమని సమతా సైనిక దళ జిల్లా కమిటీ నాయకులు మండిపడ్డారు. ఒకే నెలలో మూడు గ్రామాల్లో దళితులపై దాడులను జరిగిన ఎమ్మెల్యే ఇంటి పక్కనే దేవికివాడ కాలనీకి చెందిన గుడివాడ కిరణ్ అనే యువకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాకపోగా కనీసం ఈ దాడులపై స్పందించకపోవడంతో దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. మరోవైపు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ దాడులు ఆగడం లేదని సమతా సైనిక దళ జిల్లా అధ్యక్షుడు సీరరాము అన్నారు. గురువాం కంచారం దేవకివాడ కాలనీతో పలు గ్రామాల్లో యాదవ కాపు సామాజిక వర్గాల వారు దాడులు చేస్తూనే ఉన్నా సరైన రీతిలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో నేటికీ దాడులు జరుగుతున్నాయి. దేవకివాడలో ఈ నెల 24న గుడివాడ కిరణ్ అనే దళిత యువకుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి గ్రామ శివారులోని ఉన్న డంపింగ్ యార్డ్లో ఉరివేసి వదిలేసి వెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడ కిరణ్ మృతికి కారణం అదే గ్రామానికి చెందిన యాదవ్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని కక్షతో అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయితో ఫోన్ చేయించి బయటికి రమ్మని అమ్మాయి అన్నదమ్ములతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులకు కిరణ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో డిఎస్పీ బాలరాజు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మెడికల్ సర్టిఫికేట్ రావాల్సింది. మెడికల్ సర్టిఫికేట్లో ఫైల్ ఓపెన్ రావాలి. అంటే మనం ఎఫ్ఎస్ఎల్ పంపించాలి. ఎఫ్ఎస్ఎల్ వస్తే దాని ప్రకారం ఫైల్ ఓపెన్ వస్తుంది. దాన్ని బట్టి ఈ కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు అనుమానాస్పదంగా అంటే కష్టం అది హత్య అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్లు మరి అటువంటి లేకుండా చేశారు కదా, దీనిపైన ఎటువంటి అంటే రీకంప్లైంట్ తీసుకుంటున్నారా లేకపోతే ఏం తీసుకుంటారా? సార్ దాన్ని బట్టి మళ్ళీ సాక్షులు ఎగ్జామ్ చేస్తారు. ఎగ్జామ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంతకు ముందు ఇదే విధంగా అంటే ఈ ఏరియాలో ఇప్పుడు ఇదే దారులు జరుగుతుందండి. అంటే ఎస్ఎస్ఏ టార్గెట్ గా అది ఎస్ఎస్ఏలో ఏ వర్గం అనే కానీ అయ్యా ఇప్పుడు వెళ్తుంది. దీనిపైన ఎటువంటి చర్య తీసుకున్నంత వరకు అంటే 4-5 రోజులు గ్యాప్ లోనే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ పికెట్ పెట్టడం జరిగింది. గ్రామంలో ఏంటంటే శాంతియుతంగా ఉండే పర్పస్ ఏంటంటే రోజు కూడా సిఐ గానీ ఎస్ఐస్ గానీ విజిట్ చేస్తుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తారు. రాజాం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ దళితుడి మీద రోజు రోజుకి దాడులు జరుగుతున్నాయి. గతంలో కంచరామ గ్రామంలో దాడి జరిగింది. నేడు గురవాం గ్రామంలో దేవికవాడ కాలనీలో హత్య కూడా జరిగినాయి. ఈ విషయంపై పోలీసులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి ఏదో అమ్మాయితో బీసీ కులాన్ని చెల్లిన అమ్మాయితో ఆ కిరణ్ అనే అమ్మాయి అబ్బాయికి పరిచయం ఉందని వాళ్లే హత్య చేయించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి దోషుల్ని శిక్షించాలని సమతా సైనిక దళమో కోరుతుంది. అలా కాని అట్ల రాష్ట్ర వ్యాప్తంగా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పలు ర్యాలీలు చేసి మరి దళితుడికి న్యాయం చేయడానికి మీరందరూ కూడా పోలీసు వాళ్ళు కూడా కృషి చేయాలని విన్నవించుకుంటున్నాను.